హాయ్ హలో, వెల్కమ్ టు చెంచు స్పెషల్ టీవీ. ముందుగా నానబెట్టిన మరమరాలని బాగా పిండి ఒక బాండిల్లో వేసుకోవాలి. తర్వాత ఒక బాండిల్ స్టవ్ పైన పెట్టి అందులో కొన్ని ఆవాలు, మినప్పప్పు, పచ్చి శనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఈ తిరగమాద అనేది చాలా ఇంపార్టెంట్, బాగా టేస్ట్ కోసం బాగా ఉంటుంది ఈ తిరగమాద. ఇలా బాగా తిరగబాటు గిన్నెలో వేగిన తర్వాత అది తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుని వేసేయాలి. తర్వాత అదే బండిల్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని దీంట్లోనే తగినంత ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. వేగడానికి చాలా సమయం పడుతుందండి, బాగా చూడండి. మొత్తం ఉప్పు కలిసేలా బాగా వేగనిచ్చిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు వేసేయాలి. పసుపు కలర్ కోసం కలర్ వేసుకుంటే బాగుంటుంది. బాగా పసుపు వేసిన తర్వాత చాలా చాలా బాగా కలిపి పెట్టాలి. కొంచెం టైం పడుతుంది, బాగా వేగదండి. వేగించిన తర్వాత ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న పోపు గింజలను వేసి మళ్ళీ కలిపి పెట్టాలి. తర్వాత అందులోనే మనం నానబెట్టుకున్న మరమరాలు వేసి బాగా మళ్ళీ దానికి ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపెట్టామంటే బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపెట్టేయాలి. అంతే, గుమగుమ అయిన మరమరాల ఉప్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్.